అనేంటి ఆరోపణలు వస్తున్నాయి. అంటే ముఖ్యంగా టీడీపీ ఆరోపిస్తుంది ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని దశల వారీగా క్షీణింపజేస్తున్నారు, నారా లోకేష్ చేస్తున్నటువంటి యాత్రపై భయం పట్టుకుంది అంటూ కూడా, వైసీపీ వర్గాలకి భయం పట్టుకుంది అంటూ కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. సో మీరేమంటారు లోకేష్ యువగళం పాదయాత్రకు సంబంధించి? సీరజ్ గారు, సీరజ్ గారు కదా, చందు 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 గారు, చందు గారు మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు వరుణ్ గారు, రామకృష్ణ గారు, అదేవిధంగా మహా న్యూస్ ప్రేక్షకులకి శుభోదయం, నా నమస్కారము. గుడ్ మార్నింగ్ చెప్పండి. చందు గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏదైతే సభలకి, పాదయాత్రలకి ఎన్హెచ్ఐఓలో కానీ, స్టేట్ హైవేలో కానీ, అదేవిధంగా కార్పొరేషన్లో కానీ, అదేవిధంగా పంచాయతీ రోడ్లో కానీ, ఎక్కడ కానీ ఇబ్బంది అయిన చోట, ట్రాఫిక్ ఎక్కువ ఉండే చోట జివో నెంబర్ 1 ద్వారా దాన్ని ఆంక్షలు జరిగింది. అంటే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, అదేవిధంగా ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసమే కొన్ని జివో నెంబర్ 1 తీసుకు. వేణుగోపాల్ గారు, ఆడియో ఆడియో డిస్టర్బెన్స్ వస్తుందండి మీది. జీవో నెంబర్ 1 ద్వారా ఆల్రెడీ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇది ఉంది. ఏదైతే 61 లో నుంచి వస్తా ఉండే ఈ ఏదైతే ర్యాలీల పైన కానీ, పాదయాత్రల పైన కానీ, సభలు సమావేశాల పైన కానీ ఒక ఇన్స్ట్రక్షన్స్ పోలీస్ పర్మిషన్ కోసం అప్లై చేసుకోవాలి. ఆ పర్మిషన్స్ వాళ్ళు ఏదైతే ఉందో ఇబ్బంది లేకుండా ప్రజలకి, సామాన్య ప్రజలకి ఇబ్బంది లేకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనాదిగా వస్తూ ఉండేది, అన్ని ప్రభుత్వాలు ఫాలో అవుతా ఉండేది. కాకపోతే ఈ మధ్య కాలంలో 2-3 ఇన్సెస్ జరగడం వల్ల, చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తున్న మీటింగ్ల ద్వారా 2-3 ఇన్సెస్ జరిగిన దాని వల్ల ఈరోజు దానికి స్ట్రిక్ట్ గా ఫాలో చేయండి. నిర్వాహకుల దగ్గర ఖచ్చితంగా మీరు డీటెయిల్స్ తీసుకొని, ఆ డీటెయిల్స్ ఎక్కడైతే ఎన్హెచ్ఐఓలో అయితే కానీ, స్టేట్ హైవేలో కానీ, కార్పొరేషన్ హైవేలో కానీ, పంచాయతీల్లో కానీ వీలైనంత వరకు పాదయాత్రలు తగ్గించుకుంటూ, సభలు సమావేశాలు ఆ నేరస్ట్లో ఉండే గ్రౌండ్లో పెట్టుకుంటూ, ఆ జనాభా ఎంత వస్తారో దాని దగ్గర పోలీస్ బందోబస్తు ఇస్తూ ఆ డీటెయిల్స్ తీసుకొని చేస్తే ఖచ్చితంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగదు. మీరు స్ట్రిక్ట్గా ఫాలో చేయండి అని చెప్పి వాళ్ళ దగ్గర, నిర్వాహకుల దగ్గర డీటెయిల్స్ తీసుకొని పర్మిషన్ ఇవ్వండి, పోలీసుకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. నిన్న కోర్టు హైకోర్టు బిలో కూడా క్లియర్గా ఆర్గ్యుమెంట్లో వివరించడం జరిగింది. ఏదైతే ప్రభుత్వ అడ్వకేట్లు జనరల్ ఏదైతే వివరించడం, ఎక్కడైనా సరే మీరు పాదయాత్రలు చేయకూడదు, సభలు సమావేశాలు పెట్టకూడదు అని ఎక్కడన్నా ఈ జీవోలో ఉందా? కాకపోతే ఎంతమంది జనంతో పోతున్నారో ఇవాళ డీటెయిల్స్, అదేవిధంగా ఇరుకు సందుల్లో సమావేశాలు పెట్టకూడదు, హైవేలో వీలైనంత వరకు పాదయాత్రలు, ఎన్హెచ్ఐవేలో వీటిని తగ్గించే విధంగా ప్రయత్నం చేయండి అని చెప్పి జీవో క్లారిటీగా వినిపించడం జరిగింది. దాని కంటిన్యూషన్ గా స్టేయమంటే కూడా ఇవ్వలేదు, రిజర్వ్ లో పెట్టి త్వరలో తీర్పు ఇస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే కోర్టులకు తెలియదా? ఈరోజు రేపు 2008లో పిఆర్పి పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ లో కోర్టులు అసలు నిషేధించినాయి. అలాంటిది ప్రతిపక్షాలు కూడా వాళ్ళ వాయిస్ చెప్పాలి, ఏదైతే ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే వాళ్ళ వాయిస్ రావాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారే దగ్గరుండి మళ్ళీ వాళ్ళకి ఏదైతే కోర్టులు నిషేధించినాయో వాళ్ళకి హామీ ఇస్తూ, మా పోలీస్ ప్రొటెక్షన్ తో మేము ఏదైతే వాళ్ళు నిర్వహిస్తున్నారో ఆ సభల సమావేశాలని మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పి మేము ఇస్తామని చెప్పి ప్రేరించడం తెచ్చుకోవడం జరిగింది. అలాంటి రాజశేఖర రెడ్డి గారి కడుపును పుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు లోకేష్ గారి పాదయాత్ర ఏ విధంగా ఆడుకుంటాడండి, చంద్రబాబు నాయుడు బస్సు యాత్ర ఏ విధంగా ఆడుకుంటాడండి? మొన్న పవన్ కళ్యాణ్ ఒక వారం క్రితం మీటింగ్ పెట్టాడు శ్రీకాకుళంలో, అంత భారీ ఎత్తున పెడితే ప్రభుత్వం ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చింది, ఆ సభ నిర్వహించలేదా? ఎందుకు వీళ్ళు సోషల్ మీడియాలో, టీవీ ఛానల్లో, ఎల్లో మీడియాలో ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు? అంటే వీళ్ళు పాదయాత్ర పబ్లిసిటీ కావాలని ప్రభుత్వం వీళ్ళు పాదయాత్ర అడ్డుకుంటా ఉంది, ఏదో లోకేష్ ని, చంద్రబాబు నాయుడిని, పవన్ ని చూస్తే భయపడిపోతా ఉంది అని చెప్పి వీళ్ళు ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నారు. అంతేగాని ఇక్కడ ఎక్కడ గాని ప్రభుత్వం, ఏ ప్రతిపక్ష వాయిస్ కూడా ఉండాలి. ప్రతిపక్షాన్ని అడ్డుకున్నంత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోతారా? లేకపోతే వాళ్ళు గొంతు నొప్పిన దాని వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోతారా? వాళ్ళ పాదయాత్రలు, వాళ్ళ సభలు, వాళ్ళ సమావేశాలు ఆపేస్తే ముఖ్యమంత్రి అయిపోతారా? అవన్నీ కాదు. ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఏదైతే సంక్షేమాన్ని, అభివృద్ధిని, ఏదైతే వాళ్ళ సమస్యలను దగ్గరుండే ప్రభుత్వం
చేస్తా ఉందో, వాళ్ళ సమస్య తీరుస్తా ఉందో దాన్ని చూసి ప్రజలు ఓటేస్తారు. అంతేగాని ఇలాంటివన్నీ ఉక్కుపాదంతో ఆపేస్తే ఇంకా అవన్నీ జరిగే పని కాదు. వీళ్ళు ఊరికే సోషల్ మీడియాలో చూసుకుంటారు. అసలు వీళ్ళు చెప్తున్నారు మేము లొకేషన్ చూస్తే భయపడుతున్నాము, మేము భయపడుతున్నాము, మీరు భయపడుతున్నారా? మేము భయపడేది కంటే 100% మీరే భయపడుతున్నారు. డౌట్ ఏముంది? అరుణ్ గారు మీరు మాట్లాడేటప్పుడు నేను విన్నాను, మీరు అరగంట సోది చెప్తా ఉంటే నేను విన్నాను. నేను మాట్లాడేటప్పుడు ఇప్పుడు జీర్ణించుకోలేకపోతున్నారు. సోదికి నేను మాట్లాడుతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. మీరు అరగంట మాట్లాడినారు, ఇచ్చిన హామీ నిర్వహించకుండా మోసం చేసింది. మీది సోదా, మాది సోదా, మిమ్మల్ని వరుణ్ గారు, వరుణ్ గారు, వరుణ్ గారు, ఒక నిమిషం. ప్రజలకు సంక్షేమ అభివృద్ధి చేస్తుంటే ఎందుకు మిమ్మల్ని ప్రశ్నిస్తే సోదా? అరగంట సోదన్నారా? ఇప్పుడు బీజేపీ కాలు పట్టుకున్నామా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలవాటైపోయింది వేణుగోపాల్ గారు. వరుణ్ గారు ఒక నిమిషం, వేణుగోపాల్ గారు ఒక నిమిషం.